సుధాకర్ రెడ్డి గారు మీరు చేసిన వ్యాఖ్యకి రెండు పార్టీలు కూడా స్పందించని సిపిఎం అట్లనే టీడీపీ బట్ ఇష్యూస్ అన్ని తిరుపతి చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నట్టు ఉన్నాయి ఎన్ని చూసినా కూడా తిరుపతి చుట్టూనే ఇష్యూస్ కనబడతా ఉన్నాయి సుధాకర్ రెడ్డి గారు సార్ ఇప్పుడు మురళి గారితో ఏకభవిష్ట అంటే ఆ ఫ్లోలో వాళ్ళు బాగా పనిచేస్తున్నారండి నిజంగా మురళి గారు చెప్పినట్టు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఎక్కడికక్కడ వాళ్ళకున్న పరిధిలో ఉద్యమిస్తున్నారు వాళ్ళు ఏమి రేపు ఎల్లుండో ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదు కాబట్టి వాళ్ళను పక్కన పెడదాం మేము ముఖ్యమంత్రులు కావాలనుకున్న వాళ్ళు పోరాటం సరిగా చేయాలన్నది నా ఉద్దేశం అండి కాంగ్రెస్ పార్టీ బతుకుందండి రాష్ట్రంలో ఇన్ని రోజులు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందో వెతుక్కోవాల్సి వస్తుంది ఎప్పుడో ఒక స్టేట్మెంట్ ఇస్తే అది రాజకీయమా భారతీయ జనతా పార్టీ దేశాన్ని పరిపాలించే పార్టీ రాష్ట్రంలో 24 లో అధికారం లేక వస్తామని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ ఆ పార్టీకి పొత్తున్న జనసేన పార్టీలు ఎక్కడున్నాయి తెలుగుదేశం పార్టీ కూడా ఇందాక ఆయన చెప్పారు బాగానే ఉంది అంటే తిరుపతిలో మోసం చేసి గెలిచారు అదే ఫార్ములా కుప్పంలో అమలు చేయబోతున్నారని అన్ని పత్రికల్లో రాస్తే పోరాటం ముందు జాగ్రత్త చర్యలు ఎవరన్నా తీసుకున్నారా అక్కడ దొంగ ఓట్లు ఎవరేశారు వాళ్ళ పేర్లు చెప్పగలిగిన నాయకులు ఎవరైనా ఉన్నారా ప్రతి వారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము లేకపోతే కొడాలి నానిని తిట్టడము అంబటి రాంబాబును విమర్శించడము చేస్తున్నారు తప్ప స్థానికంగా ఉన్న నాయకుల మీద పోరాడే నాయకులు ఎక్కడన్నా ఉన్నారా తిరుపతిలో పేరూరు చెరువు తెగిపోవడానికి కాలువ మళ్లించడానికి ఏ ఎమ్మెల్యే కారణము ఏ ప్రధాన పార్టీ నాయకులైనా చెప్పగలరా తిరుపతిలో భూకబ్జాదారులు ఎవరా వాళ్ళ పేర్లు చెప్పగలిగిన నాయకుడు తిరుపతిలో ఏ పార్టీలైనా ఉన్నారా తలా పాపం తిలా పిడికిడని అందరూ పాపాలు చేసి అందరూ చేసి తిరుపతిని ముంచేసి నాశనం చేసిన తర్వాత గంగిరెద్దుల్లాగా తల ఊపుతూ మెరివిన్ చేయడం కాదండి రాజకీయాల్లో గంగిరెద్దుల్లాగా ఉండకూడదు జల్లికట్టు ఎద్దుల్లాగా పరుగులు తీయాలండి పరుగులు తీయాల్సిన రాజకీయ పార్టీలు కార్యకర్తలు ఏదో ఉగుసిపోని కబుర్లు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో గడుపుతూ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కోరుకుంటే ఓడిపోతారా ఎందుకు ఫైట్ చేయలేమండి నేను కూడా రాజకీయాల నుంచి వచ్చాను ఇందాక రఫీ గారు మేమిద్దరు జనతా పార్టీలో ఆయన అప్పుడు ఉద్యోగం ఉన్నాడు నేను యువజనత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేశాను మేమిద్దరు కూడా జైపాల్ రెడ్డి గారి శిష్యులమే పోరాట పటిమ లేకుండా కేవలం ప్రచారాలకు వ్యూహాలకు పరిమితం అయితే గెలవడం కష్టం అండి స్పోర్ట్స్ లో కూడా మేము ఇదే చెప్తుంటాం ఎక్కడ అఫెన్సివ్ గా ఆడాలి ఎక్కడ డిఫెన్సివ్ గా ఆడాలి తెలుసుకొని ఆ పోరాట పటిమను పెంపొందించుకుంటే ఆట గెలుస్తాము తప్ప భజనలు చేసుకుంటూ సెలవులు కప్పుకుంటూ మెమెంటోలు ఇచ్చుకుంటూ ఫేస్బుక్ లో పెట్టుకుంటూ వాట్సాప్ మెసేజ్లు చేసుకుంటే రాజకీయాలు జరగవండి అది కూడా అవసరమే కానీ పోరాటం తగ్గిపోయింది అన్నది నా ఉద్దేశం అంతే తప్ప ఎవరిని విమర్శించడానికి కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు యథేక్షగా చేస్తున్నారు అవినీతి జరుగుతుంది ఇసుక ఎవరు అమ్ముతున్నారో స్థానిక నాయకులు ఎవరైనా ఒక పార్టీలో ఒక ఇన్ఛార్జ్ ఉంటారండి తెలుగుదేశం అనుకుందాం ఒక నియోజకవర్గం ఇన్ఛార్జి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఇసుక అమ్ముతుంటే పలాని ఎమ్మెల్యే ఇసుక అమ్ముతున్నాడని డైరెక్ట్ గా చెప్పగలిగిన ధైర్యం ఎవరికన్నా ఉందా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పేరు చెప్పి విమర్శించగలిగే ఏ పార్టీ నాయకుడైనా ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నారా ఎందుకండి ఉబ్బుసిపోని కబుర్లు టీవీల్లో డిబేట్లు ఇవన్నీ ఫైట్ చేయండి పోరాడండి నేను కూడా చేశానండి అనుకుంటారేమో ఇది ఉత్తుతి కబుర్లు కాదు రాజకీయాల్లో చాలా తీవ్ర స్థాయిలో రాజకీయాలు చేస్తారు